హాయ్ ఫ్రెండ్స్, మనం కొత్త సంవత్సరంలోకి వచ్చాం. వ్యాక్సిన్ కూడా వస్తుంది. వీఆర్ హ్యాపీ, వీఆర్ సేఫ్. బట్ నాకు డౌట్, కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో ఇంకో వైరస్ వస్తే, ఆ తర్వాత ఇంకో న్యూ వైరస్ వస్తే అప్పుడు ఇలాగ భయపడాలా? అసలు యుద్ధంలో మనం ఫేస్ చేయాలి, కానీ దాక్కోవటం ఏంటి? యుద్ధం ఎలా ఫేస్ చేస్తాం? మనలో భయం పోయినప్పుడు, భయం ఎప్పుడు పోతుంది? మనలో ధైర్యం ఉన్నప్పుడు. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు. ఇమ్యూనిటీ పవర్ ఎలా వస్తుంది? కొన్ని బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ లైఫ్ పాటించినప్పుడు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. మనం రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే వైరస్ ఎంత ఫాస్ట్గా వచ్చినా ఏమీ చేయలేదు. ఇప్పటికీ ఎంతోమంది కరోనా బారిన పడటానికి రోగ నిరోధక శక్తి తగ్గిన వారే ఈ వైరస్ త్వరగా వాళ్ళకి సోకింది. అంటే రోగ నిరోధక శక్తి బలోపేతం చేసుకుంటే కరోనా అని మనం ఏమీ చేయలేదు. కరోనానే కాదు, ఏ వైరస్ అయినా మనం ఏమీ చేయలేదు. ఇందుకోసం మనం బ్యాలెన్స్ డైట్, కంటి నిండా నిద్రపోవటం, ముఖ్యంగా ఎక్కువగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ధ్యానం చేయాలి, అవసరమైతే బ్యాలెన్స్ జింక్, విటమిన్ సి, విటమిన్ డి తీసుకోవాలి. డైలీ జింక్ 50 mg అవసరం, విటమిన్ సి 500 mg అవసరం, ఇలా విటమిన్ డి పర్ వీక్ 6000 mg అవసరం. ఇలా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మనం ఎలాంటి వైరస్నైనా ఎదుర్కోగలం. ఇప్పుడు చెప్పబోయే అన్నీ ఒకప్పుడు మనం చేసినయే, కాకపోతే ఇప్పుడు కొన్ని వదిలేసాం. సో వాటిని మళ్ళీ రిమైండర్ చేస్తున్నాను, అంతే. మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. మీకు మాకు తెలుసులే ఇవన్నీ అని లైట్ తీసుకోవద్దు. తెలిస్తే పాటించండి. ఎందుకంటే ఏదో చేసే అక్కర్లేదు. ఈ చిన్న చిన్నవి చేస్తేనే మనకి పెద్ద పెద్ద రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పబోయేది వెయిట్ లాస్. ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే ఫాస్టింగ్ చేయాలి. అమ్మో, ఫాస్టింగ్ అని భయపడమాకండి, చాలా ఈజీ. ఇది ఒకప్పుడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కాదు, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ తాతే ఫాస్టింగ్ చేశాడు. ఫాస్టింగ్తోనే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. మీకు తెలుసా, గాంధీ తాత డైటీషియన్. ఆయనకి డైటీషియన్ గురించి ఒక క్లినిక్కే ఉంది, ఆయన ఓన్ది. బట్ అది పెట్టిన వెంటనే చనిపోయారనుకోండి, అది వేరే విషయం. సో మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ ఎప్పుడంటే ఈవినింగ్ టైం, ఈవినింగ్ 8 o'clock, నైట్ 8 o'clock కల్లా అన్నీ ఆపేసేయాలి. ఫ్రమ్ 8 నుంచి నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజున మధ్యాహ్నం 2 గంటల వరకు ఏమీ తినకూడదు. సో ఫ్రమ్ లాస్ట్ నైట్ 8 టు నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 వరకు 18 hours కంప్లీట్ అవుతుంది. సో ఈ 18 hoursలో, ఈ 18 గంటల ఫాస్టింగ్లో మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మోర్ వాటర్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే 2 o'clockకి మీరు ఫైబర్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినాలి. సో ఈ నైట్ టైం 8 o'clock నుంచి నెక్స్ట్ డే 2 o'clock, మధ్యాహ్నం 2 o'clock వరకు. ఎందుకంటే ఆల్రెడీ మనం అంతా రెగ్యులర్గానే 10 to 11 hours ఫాస్టింగ్లోనే ఉంటాం. ఎందుకంటే నైట్ అందరం 8 కల్లా 9 కల్లా క్లోజ్ చేస్తాం. జస్ట్ నేను 8 o'clockకి క్లోజ్ చేయమంటున్నాను. 8 o'clock క్లోజ్ చేసి ఒక 4 more hours ఇంప్రూవ్ చేసుకుంటాం. 10 to 12 hours రెగ్యులర్గా చేస్తాం, జస్ట్ ఇంకొక 3 hours 4 hours యాడ్ చేస్తాం. టోటల్ 18 hours ఫాస్టింగ్ చేయాలి. 18 గంటల ఫాస్టింగ్ చేయటం వల్ల బాడీలో వెయిట్ లాసే కాకుండా జంక్ ప్రోటీన్ ఉంటుంది, అంటే యూస్ కాని ప్రోటీన్ బాడీలో ఉంటాయి, అమినో యాసిడ్స్. అవి బాడీకి యూజ్ అవ్వవు. ఈ ఫాస్టింగ్లో అవి రీసైకిల్ అయ్యి ఫ్రెష్గా వస్తుంది బాడీకి. సో నైట్ 8 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ 2 o'clockకి తీసుకోవటం. సో దీని గురించి అసలు ఇంటర్నేషనల్ డైటీషియన్ ఒక ఆయన ఏమన్నారో ఒకసారి వినిపిస్తాను, వినండి. Different, but it's about a minimum of 18 hours, okay? So I always used to tell people, like, you've been fasting for 14 hours. If you can just extend your fast 4 more hours, you're going to be blown away at how much more belly fat comes off or how much more resistant fat. You know, if you're a woman, like maybe in the glute ham tie-in, just do it, you know. And again, it's not easy for people who've been doing, you know, intermittent fasting for 10 years at 14 to 16 hours, which all they would do is last meal at 8:30, skip breakfast and eat, right? So, you know, that gives them the 16 hours or the 15 hours or whatever. And so I'm like, no, you got to go till 3 or 4 in the afternoon. If you want to... గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాక్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్లే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం. ఇవి కొన్ని వేల జాతులు ఉంటాయి. కొన్ని కోట్లలో మన
పొట్ట ప్రేగుల లోపల ఉంటూ మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి అవి బతుకుతూ మనని ఎంతో ఆరోగ్యకంగా చూస్తాయి. ఈ సూక్ష్మజీవాలని ప్రోబయోటిక్స్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పోషకాలని తీసుకొని అవి మన బాడీకి అందజేస్తూ ఉంటాయి. అండ్ మన ప్రేగులని పటిష్టంగా బలోపేతంగా చేస్తాయి. అది ఎలా అంటే, ఆ జంతువును చూడండి, ఆ జంతువు పైన ఉన్న పక్షి జంతువు మీద ఉన్న పురుగుల్ని తింటూ అది బతుకుతుంది. ఆ పురుగుల్ని తొలగిస్తూ ఆ జంతువుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రెండు ఎంతో ఆరోగ్యంగా లాభపడుతున్నాయి. దీన్నే విన్ విన్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా కూడా మన కడుపు లోపల అదే చేస్తాయి. ప్రోబయోటిక్స్ ఈ అంటే ఈ బ్యాక్టీరియా మన ప్రేగుల లోపల ఉన్న వాల్స్ని చాలా దృఢంగా చేస్తాయి. షుగర్, రిఫైన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్స్, వీటి వల్ల మనకి లోపల ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోయి చెడు బ్యాక్టీరియా ఎక్కువ పెరరపిస్తుంది. మళ్ళీ తర్వాత మనం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, మాత్రలు వాడడం వల్ల చెడు మంచి రెండు బ్యాక్టీరియాలు చనిపోతాయి. బయట ఫైబర్ ఫుడ్స్ వలన లోపల ఉన్న బ్యాక్టీరియాకి ఆహారం అందటమే ప్రీబయోటిక్స్ అంటారు. బయట నుంచి డైరెక్ట్గా మన లోపలికి వచ్చే గుడ్ బ్యాక్టీరియానే ప్రోబయోటిక్స్ అంటారు. అవి ఎక్కువగా పులిసిన దోశల్లో, పెరుగులో, మజ్జిగలో, కొన్ని రకాల పచ్చడిల్లో ఈ బ్యాక్టీరియా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మన లోపల ఉన్న బ్యాక్టీరియా హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. మనం హెల్దీగా ఉంటేనే మన బ్రెయిన్ అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది. చాలామంది అంటారు గట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ అని. ఎస్, ఇట్స్ ట్రూ, ఆ లింక్ ఉంది. సో అన్ని ఎమోషన్స్ని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఇట్లాంటికి మెయిన్ బ్యాక్టీరియా ఎంతో హెల్దీగా ఉండాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చాలా వాటి గురించి చెప్తారు, కానీ ఈ ప్రోబయోటిక్స్ గురించి చాలా తక్కువగా చెప్తారు. అసలు అన్నిటికన్నా ముఖ్యం ఇంపార్టెంట్ ఇదే. యాంటీ ఆక్సిడెంట్స్, ఇవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉంటాయని అందరికీ తెలుసు. తెలిసిన ఈ ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు, అందరూ ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికే ఇష్టపడతారు. బట్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ లోపల పనికిరాని కెమికల్ రియాక్షన్స్కి, పనికిరాని టాక్సిన్స్ని క్లియర్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతో ఉపయోగపడతాయి. పనికిరాని కెమికల్స్ని న్యూట్రలైజ్ చేస్తూ పనికొచ్చేలా చేస్తున్నాయి. అలాగే టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. బాడీలో కొన్ని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి న్యూట్రలైజ్ చేసి బాడీని హెల్దీ వేలో ఉంచుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనం ఫ్రీ చేస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మనం కొన్ని ఎనర్జీ యూస్ చేస్తాం, మన ఎనర్జీ యూస్ చేసిన తర్వాత కొన్ని ఎండ్ ప్రొడక్ట్స్ పనికొస్తాయి, కొన్ని ఎండ్ ప్రొడక్ట్స్ పనికిరావు. ఆ పనికిరాని ఎండ్ ప్రొడక్ట్స్ నుంచి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్కి చాలా ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ స్లీప్ కావాలి. కోల్డ్ షవర్స్, చన్నీళ్ళ స్నానం, ఇది ఆల్రెడీ నేను చేస్తున్నానండి. దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐస్ క్యూబ్స్ వేసుకొని మార్నింగ్ చన్నీళ్ళు స్నానం చేయండి. చేయలేకపోతే కొంచెం వేనీళ్ళు, కొంచెం చన్నీళ్ళు ఆల్టర్నేట్గా చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చన్నీళ్ళు స్నానం చేసినప్పుడు లోపల బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవడానికి మన ఫ్యాట్ని కరిగించి హీట్ని జనరేట్ చేస్తుంది, టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి బాడీ. సో దీన్నే కోల్డ్ థర్మోజెనసిస్ అంటారండి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఫ్యాట్ బర్న్ అవుద్ది, ఇంకా ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుద్ది, అండ్ స్ట్రెస్ రిలీఫ్ అవుద్ది. ఇది ఆల్రెడీ నేను పాటిస్తున్నానండి. రోజు ఐస్ క్యూబ్స్ వేసుకుని స్నానం చేస్తున్నా. మీకు కుదిరితే కోల్డ్ షవర్స్, చన్నీళ్ళు స్నానం చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది సన్లైట్. ఇది అందరికీ తెలుసు సన్లైట్ మంచిదని. ఎస్, మీరు చెప్పినట్టు సన్లైట్ మంచిదండి. D3 విటమిన్ బాడీలో బోన్ డెన్సిటీని పెంచడమే కాకుండా ఇంకా రకరకాల మల్టీ యాక్టివిటీ రకరకాల పనులు చేస్తుందండి. డి విటమిన్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ను కూడా చేస్తుంది. ఇంకా ఓన్లీ అదే కాకుండా సూర్యకాంతి వల్ల ఇంకా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో అందుకే మార్నింగ్ 1 అవర్ లేకపోతే ఈవినింగ్ 1/2 అవర్ సన్తో స్పెండ్ చేయండి, అంటే సూర్యుడితో స్పెండ్ చేయండి. అండ్ లోపల ఉండేవాళ్ళు తలుపులు తీసుకోండి, విండోస్ తీసుకోండి సూర్యకిరణాలు లోపలికి రావడానికి. సో సన్నని చులకనగా చూడొద్దు, ఫ్రీగా వస్తుంది కదా అని మనకు అలవాటు చులకనగా చూస్తాం. సో సూర్యుడిని చులకనగా చూడొద్దు. సో సన్తో ఎక్కువ స్పెండ్ చేయండి. లైటింగ్ అనేది మన బాడీ మీద చాలా హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో లైటింగ్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. బ్లూ లైట్కి దూరంగా ఉండాలి, అంటే ట్యూబ్ లైట్స్, ఓవర్ లైటింగ్కి మనం చాలా దూరంగా ఉండాలి. సో
ఎక్కువగా నేచర్లో ఉండటానికి ట్రై చేయండి. ఈ ఓవర్ లైటింగ్ నుంచి దూరంగా ఉండండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అంటే నైట్ టైం పడుకునే ముందు మీరు ఇంట్లో మీ రూమ్స్లో ఈరోజు నుంచి రెడ్ లైట్స్ పెట్టుకోండి. రెడ్ లైట్స్ 1 అవర్ బిఫోర్ స్లీపింగ్కి రెడ్ లైట్ పెట్టుకోండి. మీరు వైట్ లైట్లో ఎక్కువ ఫోకస్ అవటం వల్ల స్లీపింగ్ హార్మోన్ని తగ్గించేస్తుంది. సో స్లీప్ లేకపోతే మొత్తానికే మోసం వస్తుంది, మళ్ళీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో స్లీప్ ఈజ్ ద ఇంపార్టెంట్. స్లీప్కి స్లీప్ హార్మోన్ ఇంపార్టెంట్. స్లీప్ హార్మోన్కి నైట్ టైం 2 అవర్స్ 1 అవర్ ముందు మీ రూమ్లో రెడ్ లైట్స్ పెట్టుకోండి. రెడ్ లైట్ థెరపీ అంటారు, దీని గురించి కూడా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఈ రెడ్ లైట్ వల్ల స్లీప్ హార్మోన్ని పెంచుతుంది నైట్ టైం. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు పడుకునే ముందు మీ ఫోన్స్ని తీసేయమంటే ఎవరు తీసేయరు ఈ రోజుల్లో, కానీ అట్లీస్ట్ డార్క్ మోడ్ ఆన్ చేసుకోండి. మీ ఫోన్లో బ్రైట్నెస్ తగ్గించుకోండి, ఎందుకంటే బ్లూ లైట్కి వైట్ లైట్కి ఎక్కువ ఫోకస్ అవ్వకుండా. అండ్ మీరు వైఫై యూజ్ చేయటం అయిపోగానే మీరు వైఫై స్విచ్ పవర్ని ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. సో ఎందుకు అది హామ్ చేస్తాయో చేయవో తర్వాత పాయింట్, కానీ యూజ్ చేయనప్పుడు ఎందుకు దాన్ని ఆఫ్ చేసుకొని పడుకోండి. ఇప్పుడు నేను చెప్పేదే కాదండి, చాలా స్కాలర్స్, సైంటిస్ట్స్, ట్రైనర్స్, ఫిట్నెస్ ట్రైనర్స్ ఇలా అందరూ చెప్పిన ఇవే. ఈ చిన్న చిన్న ప్రిన్సిపల్స్కే మీకు పెద్ద పెద్ద బెనిఫిట్స్ ఉంటాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ అవుతుంది, యాంటీ ఏజింగ్ జరుగుతుంది, బయో హ్యాకింగ్ జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఎలాంటి వైరస్ వచ్చినా మనకేమీ కాదు, ఎదుర్కోగలదు మన బాడీ.